జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీన హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జన్మదిన సందర్భంగా నేడు రామయ్యంపేటలో హాకీ సన్నాహక మ్యాచ్ ను జిల్లా యువజన మరియు క్రీడాకారుల జిల్లా అధికారి నాగరాజు రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ శివజ్యోతి స్పోర్ట్స్ అధ్యక్షుడు బొంతల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాకీ క్రీడల్లో దేశానికి ఎన్నో పతకాలు తీసుకువచ్చి దేశానికి పేరు తీసుకువచ్చిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఆయన స్ఫూర్తితో మనమంతా క్రీడల్లో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రాజేష్ జిల్లా క్రీడల అధికారి నాగరాజు శివజ్యోతి స్పోర్ట్స్ అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. ధ్యాన్చంద్ భారతదేశానికి ఒలింపిక్స్ లో ప్రపంచ విజేతగా ఎన్నో పతకాలు అందించి మరి క్రీడా అనే దాన్ని తెలియజేసిన అతనికి నివాళులర్పించడానికి మరి అతని గురించి ఎటువంటి విషయాలు కూడా ఈరోజు మన క్రీడాకారులకు గాని మన ప్రజలకు తెలియకపోవడం వల్ల అతని యొక్క క్రీడా ఏమిటి అనేది తెలియజేయడానికి మేము ఈరోజు ప్రత్యేకంగా ఆయన జయంతిని పురస్కరించుకొని హాకీ మ్యాచ్ను నిర్వహించడం జరుగుతుంది. రామాయంపేటలో మనం ఒక హాకీ మ్యాచ్ యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి జిల్లా కలెక్టర్ గారు సహకారంతో హాకీ స్టిక్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లా యువజన మరియు క్రీడా శాఖ పక్షాన జిల్లాలో ఎక్కడ క్రీడలు జరిగినా ఎక్కడ ఎలాంటి డిసిప్లిన్స్ గేమ్స్ కండక్ట్ చేసినా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ హాకీ అనేది వాస్తవానికి అదొక రిచ్ గేమ్ లేకపోతే మనకు అందుబాటులో ఉండదనే ఒక అపోహ ఉంటుంది. కానీ అది కూడా మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకొస్తాము. ఇక్కడ నుంచి కూడా ప్లేయర్స్ను ఎంకరేజ్ చేస్తాము అందరికీ హాకీ పట్ల. లేకపోతే హాకీ అని కాదు, ఇప్పుడు నేను జనరల్గా చూస్తున్నా కదా, ప్రతి గేమ్ పట్ల ఒక అవగాహన ఏర్పరిచి దేశానికి ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో కూడా మన పతకాలు కానీ లేకపోతే పిల్లలు ఇప్పటి నుంచి మనము స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపెడితే వాళ్ళు మన దేశానికి ఒక పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నా మనస్ఫూర్తిగా అభినందిస్తాను.